ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. క్రమం తప్పకుండా మరి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మీరు వింటూ మీరెంతగానో దీవించబడుతున్న విషయాన్ని మీరు మాకు తెలియచేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు కానీ మీరు తెలియజేసే ప్రతి ఒక్క ప్రార్థన అవసరత నిమిత్తమై మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అలాగే ప్రియ పిల్లలారా, మరి ఈ దినము కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడాలని, మనల్ని బలపరచాలని ఆయన ఆశిస్తూ చక్కటి వాగ్దానం మన కొరకు ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. యెషయా గ్రంథము 45:2 చదువుకుందాం. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారండి. మన ప్రభువు మనకు ముందుగా నడిచి మన యొక్క మార్గములను సరాళం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో మరి ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయో, మీ యొక్క జీవిత గమ్యంలో అంటే మరి మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో, అలాగే కుటుంబ విషయాల్లో మరి ఏమైతే ఆటంకాలు జరుగుతున్నాయో, ఆ ఆటంకాలన్నిటినీ కూడా ప్రభు తొలగిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. మరి మీ యొక్క బిడ్డల వివాహ విషయాల్లో కావచ్చు, మరి ఉద్యోగ విషయాల్లో కావచ్చు, మరి ప్రతి ఆటంకాలు ఎదుర్కొంటున్నారా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా మరి ఈ ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదా? వివాహాలు ఎన్నో మ్యాచింగ్స్ చూస్తున్నారు మీ బిడ్డలకు, కానీ ఏదో ఒక ఆటంకం వివాహం ఇక సెట్ అయిపోతుంది అనుకునే సమయంలో ఏదో ఒక ఆటంకం వచ్చి వివాహం బ్రేక్ అయిపోతుందా? మరి ఎంతో బాధపడుతున్నారా, వేదనతున్నారా? ఎన్నో సంవత్సరాలు గతిస్తున్నాయి, మరి నా బిడ్డల యొక్క జీవితాల్లో వివాహం జరగట్లేదు, మరి వివాహ కార్యక్రమం అనేది ముందుకు వెళ్ళట్లేదు, అసలు ఇక ఇంతేనా నా బిడ్డల జీవితం, నా బిడ్డల బ్రతుకు ఇంతేనా అని తల్లిదండ్రులుగా బాధపడుతున్నారా? అలాగే యవ్వన బిడ్డలు చదువుకొని మరియు ఉద్యోగ ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు, కానీ ఒక్క ఉద్యోగం కూడా పొందుకోలేని స్థితిలో ఉన్నారా? మరి ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, కానీ మరి ఎటువంటి ఉద్యోగం పొందుకోలేక బాధపడుతున్నారా, వేదనతో ఉన్నారా? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మరి ఉద్యోగం ఇక వచ్చేస్తుంది అనుకునే సమయంలో ఏదో ఒక ఆటంకం మీ జీవితంలో ఎదురవుతుందా? బాధతో ఉన్నారా? అలాగే మీ వ్యాపార ప్రయత్నాల్లో మరి మీరు వ్యాపారం చేస్తున్న సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నారా? మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నారా? ప్రియ బిడ్డలారా, ఎవరి బిడ్డలు మీ యొక్క స్టడీస్ విషయంలో ఒకవేళ ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ బాధపడుతున్నారా? మీ చదువులు ముందుకు వెళ్ళక, ముందుకు కొనసాగక బాధపడుతున్నారా? ప్రియ పిల్లలారా, మరి మీ జీవితంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అలాగే సేవాపరంగా కావచ్చు, ఆత్మీయపరంగా కావచ్చు, మరి మీ జీవితాల్లో ఎటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, మరి ప్రతి ఆటంకము మీకు ఎదురవుతున్నప్పుడు ఎందుకు నా జీవితం ముందుకు కొనసాగట్లేదు, మరి ఏ పని చేసినా మరి ముందుకు కొనసాగక నా జీవితం ఇలాగే ఉండిపోతుంది, ఇక మరి ఒకవేళ అలా అన్ని ప్రయత్నాలు చేసి అలిసిపోయి వేసారిపోయి విసిగిపోయి ఇక ఇంతేనేమో నా జీవితం, ఇక నా బ్రతికింతేనేమో, ముందుకు కొనసాగమేమో, నా పనులన్నీ కూడా అలాగే ఉండిపోతున్నాయి, నా జీవితం అంతా అలాగే ఉండిపోతుంది, నా బ్రతుకు అలాగే ఉండిపోతుంది అని మరి బాధపడుతూ కన్నీటితో ఉన్నారా? మరి ఈ ఉదయకాలం ప్రభు మరి మీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, మీకు ఆటంకంగా ఉన్న ప్రతీదీ కూడా నేను తీసివేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన అంట మరి మనకు ముందుగా నడుస్తూ మనకి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నిటినీ కూడా తొలగించి మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసి
ఆయన అంటున్నారు, నేను మీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరాళం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు ముందుగా నడవబోతున్నారు. మన దేవుడు, మరి మీరు ఆరాధించే దేవుడు మీకు ముందుగా నడవబోతున్నారు. ఆయన ముందుగా నడిస్తే ఏ ఆటంకాలకు ఉండవండి. చూడండి, ఇస్రాయేల్ ప్రజల యొక్క మరి ఆ కనాను ప్రయాణంలో ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చినప్పుడు మరి దేవుడు వారికి ముందుగా నడిచారు కనుక ఎర్ర సముద్రము రెండు పాయలైపోయింది కదా. మరి ఆ యొక్క ఆటంకం అంతా కూడా తొలగించబడింది. అలాగే ఎరుకో గోడలు మరి వారి యొక్క ప్రయాణానికి ఆటంకంగా వచ్చినప్పుడు ఆ ఎరుకో గోడలను కూడా దేవుడు మరి ఇస్రాయేల్ ప్రజలకు ముందుగా నడిచి ఆ ఆటంకాలన్నిటినీ తొలగించి మార్గాన్ని సరళం చేశారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్గాన్ని సరళం చేసి మరి ఇస్రాయేల్ ప్రజలను గమ్యానికి చేర్చారండి దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి అదే దేవుడు మన మధ్య కదులుతూ మన మధ్య ఈరోజు ఉంటూ మనతో మాట్లాడుతున్నారండి. నీకు ముందుగా నడుస్తూ నీ యొక్క మరి యొక్క మార్గాలను నేను సరళం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబ మరి కుటుంబ విషయాల్లో, అలాగే ఉద్యోగ విషయాల్లో, వివాహ విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, అలాగే మరి సేవాపరమైన విషయాల్లో, అన్ని విషయాల్లో దేవుడు ప్రతి ఆటంకాలను తొలగించి అంటే మీకు ముందుగా నడుస్తూ మీకున్న ప్రతి ఒక్క ఆటంకాలన్నీ తొలగించి మీ యొక్క జీవితాన్ని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ముందుగా నడిస్తే మనకు భయం ఏంటండి? ఆయన ముందుగా నడిస్తే సృష్టికర్త అయిన దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు ముందుగా నడిస్తే ఇంక ఏమి ఆటంకాలు ఉంటాయండి? ఏ ఆటంకాలు ఉండవు కదా. మరి మార్గములు సరళం చేయబడుతున్నాయి. ఈ యొక్క 2022లో దేవాది దేవుడు నీ మార్గములన్నీ కూడా సరళం చేస్తున్నాడు. ఆయన మరి మీకు ముందుగా నడుస్తూ ప్రతి మార్గాన్ని సరళం చేయబోతున్నాడు దేవాది దేవుడు. అదే ప్రభు మీతో మాట్లాడుతున్నారు, నేను మీకు ముందుగా పోవచ్చు, ఈ మార్గములు సరళం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మీ యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారండి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది విశ్వసిస్తున్నారో, మీ దేవుని పిల్లలారా, ఈ యొక్క వాగ్దానాన్ని మీరు విశ్వసించి మీ హృదయంలోనికి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక. అందరం కూడా ప్రార్థించుకుందామా అండి. మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామమును కొందనాలు దేవా. అయ్యా, నీ పరిశుద్ధ నామమునకు కోటానుకోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఈ ఉదయ కాలపు వేళ ప్రియ తండ్రి, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీ కొందనాలు. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, మాకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. అయ్యా, ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు అయ్యా వారు రిసీవ్ చేసుకున్నారో అయ్యా, ఇదిగో తండ్రి, ఈ వాగ్దానములు వారందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి నాయన, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, వారి యొక్క వివాహ ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క అయా వివాహ జీవితాల్లో, అలాగే నా తండ్రి ప్రభా అయా కుటుంబ జీవితాల్లో ప్రభా, ఆర్థికపరమైన విషయాల్లో, అలాగే నా తండ్రి ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో ప్రభా, నా తండ్రి సేవాపరంగా ప్రభా, ఆత్మీయ పరంగా ఏవైతే ఆటంకములుగా ఉన్నాయో ప్రభా, తండ్రి వారిని వర్ధిల్లనివ్వకుండా, వారి మార్గములు ముందుకు వెళ్ళనీయకుండా, వారి జీవితాన్ని ముందుకు కొనసాగకుండా ఏవైతే ఆటంకముగా ఉన్నాయో తండ్రి నాయన, అవన్నీ కూడా యేసు నామంలో ప్రతి ఆటంకము కొట్టివేయబడునుగాక. తండ్రి నాయన, వారి మార్గములను అయ్యా వారికి ముందుగా నడుస్తూ మీరు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాని కొందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా వారి జీవితంలో ప్రభా అయ్యా ఈ సంవత్సర కాలంలో అయ్యా గొప్ప 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 కార్యాలు మీరు చేయండి అయ్యా. అయ్యా నీ నామానికి మహిమ తెచ్చే కార్యాలు అయ్యా ఇదిగో తండ్రి మీరు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా నా తండ్రి గొప్పవాడా, నీకే వందనాలు స్తోత్రాలయ్యా. రోగులుగా బలహీనులుగా ఎవరైతే ఉంటే నాయన వారిని ముట్టండి ప్రభు, వారిని తాకండి, స్వస్థపరచండి అయ్యా. నాయన రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభు. అయ్యా నాయన తండ్రి, అయ్యా భూ వివాదాలన్నీ పరిష్కరించండి, కోర్టు కేసులోని బిడ్డలకు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా నాయన ఈ యొక్క ఉదయకాలం
నీ బిడ్డలు ఏ ఏ పనులైతే నూతనంగా ప్రారంభిస్తున్నారో తండ్రి, అయా ప్రతి పనిలో కూడా నీ హస్తం వారికి తోడుగా ఉంచి అయా నాయన మీరు నాయన జయకరమైన జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని కూడా అయ్యా నూతనమైన దీవెనలతో వారిని నింపండి నాయన, నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారిని నడిపించండి. ఈ సంవత్సరకాలం కృపాక్షేమములతో వారిని నడపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినమంతా ఈ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.